마라줄라게 마하라주부 크루파춤페 에누나무 నీ వాక్యమే ఔషధమై గాయములు కట్టును. దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం. ఒకసారి అండి, ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున యేసుక్రీస్తు వారు మందిరంలోకి పోయారు. దేవుని మందిరంలోకి వెళ్ళి, అంటే దేవాలయంలోనికి వెళ్ళి చక్కగా బోధ చేస్తున్నారు. అప్పటికే ఆయన పేరు ప్రఖ్యాతులు ప్రజలకు వెళ్ళిపోయినాయి. యేసుక్రీస్తు వారు బోధ చేయటం మొదలుపెట్టారంటే ప్రజలందరూ అక్కడ కూర్చుని వింటా ఉండేవాళ్ళు. తెల్లవారుజామునే, మరి అసలు తెల్లవారుజామునే వింటున్నారు జనాలు, ఆయన బోధ వింటున్నారు. ఇంతలోకే అక్కడ శాస్త్రులు పరిచయులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మత పెద్దలు, బా మహా జ్ఞానులు, మత పెద్దలు. బైబిల్ గ్రంథం ఇటు నుంచి అటు ఎక్కడ ఏ వాక్యం ఉందని టక్ 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 యోహాన్ సువార్త 3:16 దేవుడు ఎంతగానో ప్రేమించను అని చెప్పి మొత్తం చదివేస్తారు వీళ్ళంతా. మంచి ఫుల్ అసలు పండితులు అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే ఒక ఆమెను పట్టుకొని వస్తున్నారు, ఏడ్చుకుంటా పట్టుకొని వస్తున్నారు. ఎవర్రా బాబు ఆమె అంటే పాపములో పట్టబడిన, వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీ. ఆమెను పట్టుకొని వస్తున్నారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. యేసుక్రీస్తు వారు కూర్చొని బోధ చేస్తున్నారు. వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, బోధకుడా, మోషే ధర్మశాస్త్రము చెబుతుంది ఈ విధంగా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేం చెబుతావు? చూడండి, నువ్వేం చెబుతావు అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుని ఏ విధంగా అయినా ఇరకాటంలో పెట్టాలి, యేసుక్రీస్తు పైన ఏదన్నా ఒక నేరం మోపాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రేమమయుడు, ఆయన అప్పటికే బోధ చేస్తున్నాడు, నేను పాపుల్ని రక్షించడానికి వచ్చాను కానీ శిక్షించడానికి రాలేదో, దేవుడు కృపామయుడు, దేవుడు ప్రేమమయుడు, మన తండ్రి అని ఆయన ప్రకటిస్తున్నాడు. వీళ్ళనేంటంటే ఈయన పైన నేరం మోపాలి, ఏది వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం నేరం మోపాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రేమమయుడు కాబట్టి వదిలేయండి, ఏదో పాపం చేసింది లేండి వదిలేయండి, వదిలేయండి, ఇంకా దేవుడు క్షమిస్తాడు లేకపోతే నేను క్షమిస్తాను అని అన్నాడు అనుకోండి, నువ్వు ధర్మశాస్త్రాన్ని మేడుతున్నావా సెక్షన్ అని చెప్పి 301, 304 ఏదో పెట్టేస్తారు వాళ్ళ సెక్షన్ ప్రకారం నేరం మోపాలని వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఇక యేసుక్రీస్తు వారు ఏం సమాధానం చెప్పకుండా కూర్చొని నేల మీద ఏదో రాస్తా ఉన్నారనమాట. ఏం రాస్తున్నారు నాకు తెలియదు, మొత్తం మీద రాస్తున్నారు, కృపను రాస్తున్నారు, వీళ్ళ భవిష్యత్తు రాస్తున్నారు, ఎవడెవడికి జీతం ఇద్దామా అని చెప్పి జీతం రాస్తున్నారో నాకు తెలియదు. వచ్చిన వాళ్ళందరికి జీతాలు ఉంటాయి కదా, మరి జీతం ఫిగర్ వేస్తున్నారు నాకు తెలియదు. రాస్తా ఉంటే వాళ్ళకి అర్థం కాక రాస్తా ఇంకా పదే పదే ఎండిపోతుకుడు, మేము అడుగుతూ ఉంటే కింద ఏంటి రాస్తా ఉన్నాం విషయం చెప్పుకొని పదే పదే యేసుక్రీస్తు వారిని అడుగుతా ఉన్నారు. దొరికిపోయాడు అనుకుంటున్నారు మనసులో, ఇంకా దొరికిపోయాడు మనకి నేరం ఏం చెప్పాలి అర్థం కాక రాసలు రాసుకుంటున్నాడు పిచ్చి గీతలు అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు వారు వాళ్ళ వైపు చూశారు, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదట రాయి వేయండి. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. సర్వజ్ఞానైన యేసుక్రీస్తు చెప్తున్నారు, ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోతున్నారు అందా బైబిల్లో. పాపం చేయనోడు ఎవడు లేదన్న సంగతి ప్రభువుకు తెలుసు, అందుకే అన్నాడు మీలో పాపం లేకపోతే వేసేయండి రాయి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా మీరు ఎవరిలో పాపం లేకుండా లేదు కాబట్టి రాయలేరు అది. దేవుని స్తోత్రం చెప్పండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది చిన్నల దగ్గర నుంచి పెద్దలండి ప్రతి ఒక్కడికి ఆడు చేసిన పాపాలు గుర్తు వస్తున్నాయి. ఆ రోజే ఎన్ని చేశారో తెలియదు వాళ్ళకి, ఇంక పెద్దగా ఏం 10 సంవత్సరాల క్రితం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లే. ప్రతిరోజు ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటారు కదా వీళ్ళు.
వెంటనే గుర్తెచ్చుకున్నారు, ఒరు బాబు పొద్దునే కదా నా భార్యను తిట్టాను, నేను వెయ్యలేను రాయి, ఇడు వెళ్ళిపోతున్నాడు ఒకడు. ఇంకొకడు అన్నగాడు, పొద్దునే కదా నా అన్నయ్యని నేను కొట్టాను కోపం వచ్చి, నేను కూడా వెయ్యలేను రాయి అని ఒకడు, ఈడు వెళ్ళిపోతాడు అన్నగాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. జాగ్రత్తగా వినాలి ఇప్పుడు, దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది తెలుసా? యేసు ఒక్కడే నిలిచెను. చప్పట్లు కొడు దేవుని స్తోత్రం చెప్పాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది అందరూ వెళ్ళిపోయారు, యేసు ఒక్కడే మిగిలెను. అక్కడ చెప్పండి, పక్కన చెప్పండి, యేసు ఒక్కడే మిగిలెను, యేసు ఒక్కడే మిగిలెను. మళ్ళీ చెప్పాలి, యేసు ఒక్కడే మిగిలెను. హల్లెలూయా. ఈ రోజు ఎవరైనా ప్రశ్నిస్తే, ఈ లోకంలో పరిశుద్ధులైన దేవుళ్ళు ఎవరున్నారు అని కనుక ప్రశ్న ఎవరైనా వేస్తే మొత్తం సర్దుకొని పోవాల్సింది. ఇటు నుంచి యేసు ఒక్కడే నిలబడతాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, దేవునికి స్తోత్రం. ఎవరైనా ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవాళ్ళు, మానవుల్ని రక్షించే సాహసం కానీ మానవుల్ని రక్షించే కార్యం ఎవరైనా చేశారా చెప్పండి, పేర్లు అంటే ఒకడొకడొకడొకడు తాకు ముడుచుకొని పోతాడు. యేసు ఒక్కడే నిలబడతాడు. అక్కడ చెప్పకూడదు దేవుని స్తోత్రం చెప్పాలా? జీసస్ ఓన్లీ వన్ కెన్ స్టాండ్ దేర్. హల్లెలూయా. యేసు ఒక్కడే పాపములను క్షమించగలడు. యేసు ఒక్కడే పాపముల కొరకు ఆయన శిక్ష అనుభవించాడు. కాబట్టి నువ్వు నేను ఆరాధించే దేవుడు ఏ స్థితిలోనైనా ఆయన ఒక్కడే నీ దగ్గర నిలవగలిగిన దేవుడు. చప్పటగొడి దేవుని స్తోత్రం చెప్పాలి, గట్టిగా చప్పటగొడి దేవుని స్తోత్రం చెప్పాలి. నీ అన్నలు నీ నుంచి దూరం వెళ్ళిపోవచ్చు, నీ చెల్లి నీ నుంచి దూరం వెళ్ళిపోవచ్చు, నీ కట్టుకున్న భర్త నిన్ను పట్టించుకోపోవచ్చు, నీ పాస్టర్ గారు కూడా నీ మాటలు వినకపోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అక్కడ నిలబడే దమ్ము, నిలబడే ధైర్యము, నిలబడే ప్రేమ, నిలబడే పరిశుద్ధత, పాపాన్ని క్షమించగలిగిన శక్తే యేసు ఒక్కడికే ఉంది. ఆ యేసుక్రీస్తు వారు ఆ స్త్రీని వైపు చూసి, అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఈ బ్యాచ్ అంతా వీరంతా ఎక్కడికి వెళ్ళారు, అయ్యా అందరూ వెళ్ళిపోయారు నాయన, ఏమనుకుంటుంది, ఈయన వేసి కొడతాడు, అన్ని రాళ్ళన్నీ పడేసిపోయారు, మొత్తం రాళ్ళు ఈయన వేసి కొడతాడు అనుకుంటుంది ఈమె. ఇప్పుడు బాబు అందరిని పంపించి ఈయన ఒక్కడే కొట్టేటట్టు నన్ను ఫుల్ రాళ్ళు ఉన్నాయి అక్కడ అనుకుంటుంది. ఎందుకంటే పాపం లేని ఆయన ఆయన అర్థమైపోయింది దీనికి. యేసుక్రీస్తు వారు అన్నారు, అమ్మా నీ పాపములు క్షమించబడే, ఇంక నువ్వు వెళ్ళిపో, మళ్ళీ మాత్రం పాపం చేయమాక. చవలగడి దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వరం డబ్బు కాదు, అద్భుతమైన వరం ఇంకేది కానీ మన పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు మరి ఆ వ్యభిచార పాపమని నేను అంటలేదు, ఒకవేళ అలాంటిది ఉన్నా కూడా, ఒకవేళ ఎప్పుడో తెలియని స్థితిలో ఏమన్నా చేసేసి ఆ మానసికంగా హృదయంలో అయ్యో నేను ఆ తప్పు చేశానే దీని నుంచి ఒకవేళ ఇంకా బయటపడలేక మనసులో బాధపడతా ఉన్నా కూడా, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా పాపం కావచ్చు, ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేసి నేను దేవుడు నమ్ముకున్నాను, ఈరోజు దేవుడు నమ్ముకోవాలి, ఇటువంటి పాపిని కూడా దేవుడు క్షమిస్తాడా, ఇటువంటి వ్యక్తికి కూడా ఆయన వరంగా నా జీవితంలోకి వస్తాడా అని కనుక ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను, ప్రభువు పేరు యేసు ఒక్కడే నీ పక్షాన్ని నిలుస్తాడు. హల్లెలూయా. నీ పాపాలను క్షమిస్తాడు. యేసుక్రీస్తు వారికి నీ గతం అవసరం లేదు, యేసుక్రీస్తు వారికి నీ వర్తమానం కావాలి. హల్లెలూయా. పక్కనలతో చెప్పండి, నా గతం గత, నా వర్తమానం ప్రభు. చెప్పాలి, పక్కన చెప్పండి, నా గతము గతించింది, నా వర్తమానము నా యేసుక్రీస్తు అని చెప్పండి. మై ఫ్యూచర్ ఈజ్ మై జీసస్ అని చెప్పాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి. చాలా ఉన్నాయి అంశాలు ఆ విధంగా బైబిల్ గ్రంథంలో మనం గనక చూసినట్లయితే. ఒకసారి యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో బోధిస్తున్నారు, అంటే ఒక చర్చ్ అనుకోండి, ఆ రోజుల్లో సినగోగ్స్ అంటారు ఇంగ్లీష్లో, సమాజ మందిరం బోధిస్తున్నారు చక్కగా. నాలాగనే ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ క్రౌడ్లో నుండి ఆ కూర్చున్నాళ్ళల్లో ఒక స్త్రీ ఉంది. 18 సంవత్సరాల నుంచి అట నడుము వంగిపోయి ఉందంట. ఇట్లాగా ఏమనుంది, నడుము వంగిపోయి ఉంది. మామూలుగా చూడండి, వయసు వచ్చిన ముసలివాళ్ళకి 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ వెన్నుపూస ఇంకా అరిగిపోయి వంగుతారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఈమె మరి మంచి వయసే అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మరి బైబిల్లో చెప్పింది ఈమె ఎందుకురా ఈ వంగింది అంటే,
యేసు క్రీస్తు వారు గమనించాడు, ఏమకున్న జబ్బు ఈ వెన్నుపూస జబ్బు కాదు, ఏమకున్న జబ్బు ఏంటంటే బలహీనపరచు ఆత్మ తనలో చేరి ఆ విధంగా బలహీనపరుస్తూ ఉంది. అర్థమవుతుందండి? బలహీనపరచు ఆత్మ. ప్రదేవుని బిడ్డలారా గమనించాలి, ఈరోజు చాలామంది జీవితాల్లో కొన్ని అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అవి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, అంత బాగానే ఉందండి రిజల్ట్, ఏ టు జెడ్ అన్ని రిజల్ట్ చేసి ఏమీ లేదంటారు, కానీ మరి ఆ జబ్బు అలాగే ఉంటుంది, ఆ ఇబ్బందులు అలాగే ఉంటాయి. హల్లెలూయా. గమనించాలి, ఈమె దాదాపుగా 18 సంవత్సరాల నుంచి వంగి ఉంది. సరే, యేసుక్రీస్తు వారు ఆమెను చూశారు, చూసేసి అమ్మ రండి అన్నారు. నేను ఊహించుకుంటున్నాను ఎలాగ వచ్చిందా వంగి ఆమె అని చెప్పి. ఇట్లా కాళ్ళు బారేపు కూర్చుని ఉంటుంది ఫస్ట్, ఎందుకంటే మరి వంగి కూర్చోలేదు కదా మామూలుగా, ఇలా లేచి వంగి వస్తా ఉంది. హల్లెలూయా. వంగి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాట అన్నారు, నాకు భలే సంతోషం వేసింది ఆ మాట. చూడండి, లూకాసువార్త 13వ అధ్యాయం 12వ వచనం. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి. అమ్మా చూడండి, జాలి గమనించాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీరు కూర్చుంటే మీకు వంకర నడు వంకర ఉందని నాకేం తెలుసుద్ది? అవునా? ఇప్పుడు మీరు నడు వంకర ఉన్నోళ్ళు కూడా ఇట్లా సరే ఎలా కూర్చోవచ్చు కదా, నిలబడితే తెలుస్తుంది ఎల్ ఇలాగా. నడు వంకర ఉన్న కూర్చున్న వాళ్ళకి తెలియదు, మీ కూర్చున్న వాళ్ళల్లో ఎవరెవరికి నడు వంకర ఉందా, మూకు వంకర ఉందా, లేకపోతే ఇంక ఏ వంకరలు ఉన్నాయో టెంకర్లన్నీ ఎస్ ప్లస్ వారికి తెలుసు. దేవుని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఏం వెళ్ళేం చెప్పలా, పాస్టర్ గారు నాకు నడు వంగిపోయింది 18 సంవత్సరాలు ప్రార్థన చేయండి అని ఏం అల్లావా, కూర్చొని వాక్యం వింటుంది. యేసుక్రీస్తు వారు అందరిని చూస్తూ వాక్యం చెబుతూ చూస్తూ ఉన్నారు. ఈమెకు అర్థమైపోయింది, ఈమె 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచి దురాత్మ పట్టేసి ఉంది నా సహోద నా బిడ్డ రామ్మ అన్నాడు. ఏం వచ్చిందా చదవండి సిస్టర్. అమ్మా అమ్మా, నీ బలహీనత నుండి, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పి. ఆమె మీద చేతులుంచగానే, ఆ చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి, చక్కగా నిలబడి దేవుడి మహిమ పరిచయించబడి కూడా దేవుడి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు వాడిన భాష చాలా ఇంపార్టెంట్ అక్కడ. మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా అమ్మా, నీ బలహీనత నుండి, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని, పొంది ఉన్నావు అతో చెప్పి. చాలు, చూసారా, పొంది ఉన్నావు. ఇప్పుడు మామూలుగా నేనైతే ఏం చేస్తాను, ఏందమ్మా నీ ప్రభు, నాకయ్యా కొంచెం జలుబు వస్తుంది బాబు, అవునా ప్రార్థన చేస్తాను, పొద్దులే యేసునామంలో పో, యేసునామంలో పో అని ప్రార్థన చేస్తాను. అంతే నేను చేసేది, ఏ సేవకుడు అంతే చేస్తాడా? మరి యేసుక్రీస్తు వారు మాలాంటి సేవకులు కాదు, ఆయన దేవుడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, రమ్మా వచ్చావా, నువ్వు ఆల్రెడీ పొంది ఉన్నావు, ఎందుకున్నావు వంగి, ఆల్రెడీ నువ్వు స్వస్థత పొంది ఉన్నావు అని చేతులుంచాడు. అంతే, తక్కన కటకట కటకటకట సౌండ్ ఏమొచ్చింది నాకు తెలియదు, కానీ నీ బెండ్ అయినట్టు బెండ్ తీసినట్టు టకటక నిలబడి దేవుని స్తోత్రం చెప్తా ఉంది. చెప్పలేదు దేవుని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి అంటే, నీకు సంబంధించిన స్వస్థత కావచ్చు, నీకు సంబంధించిన ఆశీర్వాదము దేవుడు ఆల్రెడీ చేసేసాడు. హల్లెలూయా. మీరు ఈ మీటింగ్ ప్రాంగణానికి రావటానికి ముందే మీకేం కావాలో, మీరు ఏ అవస్థల్లో ఉన్నారో, ఏమి అవసరతల్లో ఉన్నారో నా యేసుక్రీస్తు తెలుసు. అదే యేసుక్రీస్తు ఈరోజు మీకేం చెబుతున్నాడు, అమ్మా మీ ప్రాబ్లమ్స్ మీ ఆశీర్వాదాలన్నీ కూడా మీరు పొందేసుకున్నారు, ఇక ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవాలి. ఏంటమ్మా తల్లి వచ్చేటప్పుడు ముఖం అంతా మార్చుకుని వచ్చి ఇప్పుడు సంతోషంగా, నా దేవుడు ఆల్రెడీ నన్ను దీవించేశాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఒకరైతే అనారోగ్యంతో వచ్చారనుకో సంతోషంగా వెళ్ళండి, ఏంటి ఏం జరిగింది, ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఏంటి నేను సంతోషంగా, నా అనారోగ్యం పోయింది, దట్స్ ఆల్, హల్లెలూయా అని మహిమపరచండి. ఆమెదే చేసింది, చూసారండి. ఎంత జరుగుతుంటే అక్కడ ఇంకొక మత పెద్ద ఉన్నాడు, ఈ అధికారి, ఈ మందిరపు అధికారి ఉన్నాడనమాట, ఈ సినగోగ అధికారి, సమాజపు అధికారి. ఆయన కోపం వచ్చింది, అక్కడ లేని కోపం, ఆయన కోపం వచ్చి వీళ్ళు జనాలందరి మీద మండి పడుతున్నాడు, యేసుప్రభు వారి మీద కాదు, ఈ జనాలందరి మీద మండి పడుతున్నారు. స్వస్థ పొందడానికి 6 రోజులు ఉన్నాయి కదా, ఈరోజు ఆదివారం విశ్రాంతి దినం, ఎవరు స్వస్థపడకూడదు ఈరోజు అని వీడి మతాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారు నేను చెప్తున్నాను, ఎప్పటికి కూడా ఈరోజు ఉన్నటంటే ఈరోజు నీ అనుభవంతో రేపటి దినానికి నువ్వు వెళ్ళలేవు. మళ్ళా చెప్తున్నాను, ఎప్పుడైతే ఈరోజు లేకపోతే మీ తల్లిదండ్రులు ఆచారాలు లేకపోతే వాటినే పట్టుకొని కూర్చుంటే అది అది మతం అవుతుంది.
మనం ఈ రోజు నిన్నటి ప్రేయర్ ప్రార్థనతో ఈ రోజు నడవలేము. ఎప్పుడైతే నిన్నటిది మొన్నటిది 10 సంవత్సరాల క్రితం దాంతో నువ్వు వెళితే ఆ ఆచారం అయిపోద్ది, అది మతం అయిపోతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎవరో ఆయన సాక్ష్యాల చేత ప్రకటిస్తుంటే ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతని ఆ రెవల్యూషన్ ని అర్థం చేసుకోకుండా నీ మతంలో పాతదాన్నే పట్టుకొని ఇదే మతమని దారిలోనే కూర్చుంటే నువ్వు ఎప్పటికీ కూడా దేవుని దీవెనలు పొందలేవు. అది నేను చెప్పేది. చెప్పడం దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీ ఆలోచన విధానం మారాలి, దేవుని పైన నమ్మకం మారాలి. దేవుని ప్రత్యక్షతను సేవకులు ప్రకటిస్తున్నప్పుడు వాటిని నమ్మి విశ్వసించి పొందుకోవాలి. ఆ స్వస్థతలు ఏమైనా ఆగిపోయినాయండి అని చెప్తాడు. ఎప్పుడు 10 సంవత్సరాల్లో 20 100 సంవత్సరాల క్రితం మాట చెప్తూ ఉంటాడు, దాన్నే పట్టుకుని కూర్చో, అది మతం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వాళ్ళని చూసిన వేషధారులారా, యూ హిపోక్రాట్స్ అన్నాడు దేవుడు. వేషధారులారా, నీ ఇంటి దగ్గర ఒక గొడ్డో లేకపోతే ఇంకేదైనా నీ పశువో గోతిలో పెడితే దాన్ని తీలేవా? కట్లు కడితే దాన్ని వెప్పవా? ఈ స్త్రీ దేవుని బిడ్డ, 18 సంవత్సరాల నుంచి సాతాను బంధకాల్లో ఉంది, ఆమెను నేను విడుదల చేస్తే నువ్వు ఆదివారం చేయకూడదు అంటావా, లేకపోతే విశ్రాంతి దినం చేయకూడదు అంటావా అని దేవుడు వాళ్ళని గద్దించినట్టుగా, వారు సిగ్గుపడినట్టుగా దేవుని గ్రంథంలో రాయబడింది. సపరబడి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు గమనించాలి, నేను చెప్తున్నాను కూడా దేవుడు చేసిన కార్యాలు చెప్తున్నాను. వీటిని నేను మరలా ప్రార్థన చేసినప్పుడు మరలా ఇప్పుడు మీ జీవితాల్లో చేస్తున్నాడు. ఇప్పుడే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు వారు, ఇదే విధంగా నేను ముగిస్తున్నాను, ఇంకో 10 నిమిషాలు. యేసుక్రీస్తు వారు ఏమండి ఒక అరణ్య ప్రాంతానికి వెళ్తారు, ఆ సముద్ర తీరం దాటేసి. ఏంటి నేను కొంచెం మరి దూరంగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడానికి ఏమో, కానీ జనాలు ఊరుకుంటారా? అందరూ తండోపతండాలుగా యేసుక్రీస్తు వారి దగ్గరికి బోధ వినడానికి వెళ్ళారు. కొన్ని 100,000 మంది వెళ్ళిపోయారు. హల్లెలూయా. వారిపైన కనికరపడి దేవుడు వారందరినీ స్వస్థపరిచాడు. వాళ్ళందరినీ దేవుని మాటలు చెప్పి ఆయన కనిపించింది, అయ్యో వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే భోజనం లేకుండా ఇబ్బంది పడతారేమో అని వాళ్ళ శిష్యుని ఫస్ట్ ఫిలిప్ని అడిగాడు, బాబు తినడానికి ఏమైనా పెట్టండి వీళ్ళకి, పోనీ ఏమన్నా ఇద్దరు ముగ్గురా పెట్టడానికి ఎంతమంది ఉన్నారంటే 5,000 మంది పురుషులు ఉన్నారట. దేవునికి స్తోత్రం చెప్పాలి. 5,000 మంది పురుషులు అంటే మరి స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, బైబిల్లో లెక్కలేదు. 5,000 మంది. ఆయన అన్నాడు, బాబు ఇంతమందికి మేమేమన్నా తీసుకో, కొనాలన్నా మా దగ్గర ఎన్నో 200 దీనారాలు ఎంత అవుతుంది, అంత డబ్బులు లేదన్నట్టుగా మాట్లాడాడు. సరే, ఇంతలోకి ఆంద్రేయ అన్న ఆయన ఉన్నాడు, పేతురు గారి తమ్ముడు. ఆయన వచ్చాడు, అయ్యా మా దగ్గర ఒక పిల్లోడి దగ్గర దొరికే మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఆ జాలిలే తీసరండి అన్నాడు. హల్లెలూయా. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్తూ అందరికి చెప్పాడు, కదా లైన్లో ఉండరా, అందరూ కూర్చుని గడ్డి ఉంది, మంచి చక్క పచ్చని గడ్డి ఉంది, ఏం పర్దాలు ఏమి వేయాల్సిన అవసరంలా, అందరు లైన్లో కూర్చుందంటే నాకు ఆశ్చర్యం వేసింది. అందరూ లైన్లో కూర్చున్నారండి. అర్థమైందా? యేసుక్రీస్తు వారు మాట చెప్పారు, కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో వాళ్ళు చూడలేదు, కానీ దేవుని మాటకు విధేయత చూపించారు. చెప్పలే కూడా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కళ్ళ ముందు ఏం కనిపించట్లే వాళ్ళకి, కళ్ళ ముందు కనీసం అది మా అయితే ఇద్దరికో ముగ్గురికో వస్తుంది, అది 2 చిన్న చేపలు అంటే మళ్ళీ పెద్ద పెద్ద ఇంత సొర చేపలు కూడా కాదు, 2 చిన్న చేపలు 5 రొట్లు. కానీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది చదువుతుంటే. అరే దేవుడు యేసుక్రీస్తు వారు అందరు లైన్లో ఉండరు అంటే అందరం టక 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 లైన్లుగా, ఇక మన మన మాసులు చెప్పండి, ఇస్త్రలు వేసుకొని నీళ్ళు వేసుకొని ఇక రెడీ అయిపోతున్నారు అనమాట. ఇస్త్రలు వేసుకొని నీళ్ళు వేసుకుని వంట వాటి వడ్డీ చేస్తారా బాబు అని. మరి వాళ్ళు నిజంగా మంచి తిండిపోతుల్లాగా ఉన్నాయి. హల్లెలూయా. వెంటనే యేసుక్రీస్తు వారు 2 చేపలు 5 రొట్టెలు పెట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఇక వడ్డించండి అన్నాడు. ఈయన ఒక చేప వేస్తుంటే 2 చేపలు వచ్చేస్తున్నాయి లోపలికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5,000 మంది తిన్నారు, అందరూ కూడా తృప్తిగా తిన్న తర్వాతట బైబిల్ వాక్యంలో రాయబడింది 12 గంపలు వెత్తారంట. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ 12 గంపలు నేను అనుకుంటా నా పిల్లోడికి ఇచ్చి ఉంటారు ఇక, మరి అంటే బైబిల్లో పిల్లోడికి ఇచ్చినట్టుగా ఏం రాయబడలేదు, నాకు నేను చూడలేదు. కానీ ఆ 12 గంపలు దేవుని బిడ్డకి వాళ్ళు ఇచ్చారు. నేను చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు దేవుని మాటకు విధేయత చూపించి దేవుడు చెప్పిన మాటని చూస్తానికి, అరే నాకున్న ఈ జబ్బు ఎలా పోద్దండి, బ్రదర్ చెప్పేస్తాడు పోతుంది పోతుంది నమ్మని, ఎలాగ పోద్దండి అని అనమాకండి. వీళ్ళెవరు ఎలాగ పోద్దని, ఎలాగ 2 చేపలు 5 రొట్టెలు 1,000 మందికి వస్తుందని వాళ్ళు అడగలేదు. దేవుడు చెప్పాడు కూర్చో, నువ్వు కూర్చోటం నీ పని, వడ్డించటం ఆయన పని. చెప్పలేదు దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నమ్మటము నీ పని, కార్యము చేసే పని దేవునిదో, దేవునిది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జరిగింది, ఆ కార్యం జరిగింది అక్కడ అద్భుతంగా. 12 గంపలు నేను అంటాను, మీ దగ్గర ఏమున్నాయో దేవునికి ఇవ్వండి. ఇప్పుడు
మీరు ఏమ దేవునికి ఇవ్వగలరో మీరు ఏమన్నా నేను డబ్బుల గురించి మాట్లాడల మీరు దేవునికి మీ జీవితాలని మీ హృదయాన్ని అప్పచెప్పండి హల్లెలూయా 12 గంపల్లాగా నిండైన ఆశీర్వాదాలు దేవుడు మీపైన కృంభరించునుగాక హల్లెలూయా మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 చదవండి మరియు జాగ్రత్తగా వినాలి యేసుక్రీస్తు వారు ఏమేం చేశారో కొన్ని అంశాలు చెప్పాను నేను ఇప్పుడు మన మధ్యలో ఉన్న దేవుడు ఈ అంశాలన్నీ మనకి ఇప్పుడు చేసేస్తాడు ఆయన చేసేసాడు చేసేస్తారు గారు చేసేసాడు మీరు ఓన్లీ పొందుకోవాలి నాతో పాటు అగ్రి అయ్యి మీరు పొందుకోవాలి మీరు ఏం చేయాలో ప్రధానంగా ఏం చేయాలో నేను కంక్లూజన్ స్క్రిప్చర్ చెప్తున్నాను మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 చదవండి బ్రదర్ మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని జాగ్రత్తగా వినాలి అమూల్యమైన ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును జాగ్రత్తగా వినాలి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఇది ఇది చెయ్యాలి మీరు ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే దేవుని రాజ్యము అంటే దేవుని పరిపాలన ఎలాగుంటుందంటే దేవుని పరిపాలనలోకి రాజ్యంలోకి మనం ఉండాలి అంటే దేవుని యొక్క వరము మీలో పనిచేయాలి అంటే దేవుడు మీలో క్రియ చేయాలి అంటే మనం చేయాల్సింది మనం ఎలాగ ఉండాలంట మంచి ముత్యములను వెదుకు వ్యాపారిలాగా ఉండాలట చప్పటికొడి దేవుని స్తోత్రం చెప్పాలి పక్కన వాళ్ళతో చెప్పండి మీవు మంచి ముత్యమును వెదుకు వ్యాపారి అనండి హల్లెలూయా సో ఈయనకు ఒక ముత్యం దొరికిందంట ఎదుగుతున్నాడు ఎక్కడ మంచి దొరికిందా ఎక్కడ మంచి ముత్యం ఉందిరా ఎక్కడ మంచి ముత్యం ఉందిరా అని ఎదుగుతూ ఉన్నాడు అయ్యగారు ఈయనకు ఒకటి ముత్యం దొరికింది మామూలు ముత్యం కాదు ఏం ముత్యం దొరికింది కదా సిస్టర్ అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడు అంటే పర్ల్ అంటారు ఇంగ్లీష్ లో అమూల్యమైన ముత్యం అంటే చాలా వాల్యుబుల్ దాని వాల్యూ ఎంత ఉంటుందో తెలియదు కొన్ని కోట్లు ఉండొచ్చో లేకపోతే ఎన్ని ఉంటుంది చూడండి డైమండ్ ఉండదు చిన్నదైనా ఎంత వాల్యూ ఉంటుంది చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరేమో మంచి ముత్యాల్ని వెతికే వ్యాపారులు ఇప్పుడు ఈ వ్యాపారికి ఏం దొరికిందంట మామూలు మంచి ముత్యం అమూల్యమైన ముత్యం దొరికిందంట ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఈ అమూల్యమైన ముత్యాన్ని కొనాలి అని డిసైడ్ చేశాడు కానీ తన దగ్గర ఉందేమో డబ్బు లేదు అంత లేదు అనుకున్నాడు కదా నేను మంచి ముత్యం వెతుకుదాం రా బాబు అంటే అమూల్యమైన ముత్యం దొరికింది నాకున్న ఆస్తులు పొలలం పడేస్తా నాకున్నయన్నీ అమ్మేస్తా అమూల్యమైన ముత్యాన్ని నేను సంపాదించుకుంటా చెప్పలగడ దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా ఇప్పుడు దేవుని పెట్టలారా నేను చెబుతున్నాను యేసుక్రీస్తు అమూల్యమైన ముత్యము చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా నువ్వు గనక ఒక మంచి దేవుణ్ణి గనక కావాలి అని గనక నువ్వు వెతుకుతూ ఉంటే మీలో ఉన్నారు నాకు ఒక చక్కని ప్రేమమైన దేవుడు కావాలి అనే వ్యాపారం అని పోలిగ్గా చెప్పాడు నువ్వు గనక ఒక మంచి దేవుడు కావాలి అని గనక నువ్వు వెతుకుతూ ఉన్నట్లయితే నేను చెప్తున్నాను నీకు మంచి దేవుడు కాదు అమూల్యమైన దేవుడు యేసుక్రీస్తు చాపలు కొడు దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా ఏ విధంగా అయితే ఆ వ్యాపారి ఈ అమూల్యమైన ముత్యము సంపాదించుకోవడానికి తనకున్న ఆస్తులన్నింటినీ అమ్మేసి ఇవన్నీ లేకపోయినా నాకు పర్వాలేదు నాకు ఈ ముత్యం ఉంటే చాలు నాకు వాల్యూ అనుకున్నాడు తనకున్నదంతా అమ్మేశాడు ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు ప్రిదేవుని బిడ్డలారు ఈరోజు చెప్తున్నాను మిమ్మల్ని పొలాలు అమ్మండి మీకున్న ఆస్తులన్నీ అమ్మేసి యేసుక్రీస్తు వారు మా పాస్టర్ గారికి ఆఫరింగ్లు ఇచ్చేసి యేసుక్రీస్తుని నమ్ముకోండి నేను చెప్తల్లా పొరపాటున అలాగ అనుకుంటున్నారేమో బ్రదర్ ఏంటి ఇలాగ అంటున్నాడని ఈరోజు మీరు వెల చెల్లించాల్సినవి కొన్ని ఉన్నాయి మీరు అమ్మాల్సినవి కొన్ని ఉన్నాయి ఈ అమూల్యమైన ముత్యాన్ని సంపాదించుకోవటానికి యేసుక్రీస్తు వారిని సంపాదించుకోవటానికి ఒకవేళ నీ కులము అనే కట్టడి ఒకవేళ నువ్వు ఆ వెల చెల్లించాలేమో హల్లెలూయా అనుకోవచ్చు నేను వేరే కులానికి సంబంధించిన వాడిని ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకుంటే నా కులం వాళ్ళందరూ నన్ను వెళ్ళేస్తారేమో నా కులం వాళ్ళందరూ నన్ను తక్కువ వాళ్ళగా అనుకుంటున్నావా నువ్వు అనుకుంటే యేసుక్రీస్తు అనే అమూల్య ముత్యాన్ని సంపాదించుకోవడానికి నువ్వు నీ బిడ్డలు నీ కులస్తులతో నువ్వు వెలివేయబడినా పర్వాలేదు హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ నువ్వు ఏదైనా కావచ్చు ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ నీకు మతం అడ్డు వస్తుందేమో నా తల్లిదండ్రులు ఈ పలాన ఆరాధన చేస్తున్నారు నా తల్లిదండ్రులు ఈ పద్ధతిలో ఉన్నారు నేను ఈరోజు ఈ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నాకు ఏమంటారు నా తల్లిదండ్రులు ఏమంటారు నా తల్లిదండ్రులు నాకు ఆస్తి ఇస్తారో ఎవరో నేను అంటున్నాను నీకు ఆస్తి నీ తల్లిదండ్రులు ఇచ్చినా ఇవ్వకపోయినా అమూల్యమైన ముత్యము యేసుక్రీస్తు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి నువ్వు దాని కొరకు వెల చెల్లించాలి
ఒకవేళ నీకు ఏమైనా బంధకాలు ఉండొచ్చు, సోదరులు ఉండొచ్చు, లేకపోతే నువ్వు అపవిత్రంగా జీవించు అయినప్పుడు వాటిని వెల చెల్లించాడు, వాడు పక్కన పడేయాలి. దేవుని అడగాలి, నాయన నీ ముత్యాన్ని నిన్ను పొందుకోవటానికి నేను ఇటన్నిటిని వదిలేస్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఆలోచన చేసి ఈరోజు ఈ అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు వరాన్ని ముత్యాన్ని గనక నువ్వు పొందుకున్నట్లయితే, నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకములో ఈ యొక్క స్పిరిచువల్ వరల్డ్లో నువ్వు ఒక అమూల్యమైనటువంటి వ్యక్తిగా మారుతావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనుషుల్ని పీడిస్తున్న దురాత్మ సమూహాలు, అంధకార స్వరూప, అవన్నీ కూడా ఈ అమూల్యమైన ముత్యము నీలో ఉండిన దాన్ని బట్టి కనీసం వాడి కంటి చూపు కూడా నీ మీద వేసే అధికారం వాడికి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఈ భూమి మీద కేజీలు కేజీలు బంగారం వేసుకోవచ్చు, చల్ల చొక్కర కద్దరు చొక్కాలు వేసుకొని ఏమండి స్కార్పియో కారులో లేకపోతే ఆటలు ఇటు మీద నువ్వు తిరగవచ్చు, కానీ దురాత్మ శక్తులు డబ్బు వీడు భలే కొన్నాడు రా బంగారం వేసుకొని తిరుగుతున్నాడు, భలే కొన్నాడు ఈ దాని ముత్యం లేదు ఇళ్ళో అని చెప్పేసి ఇది ఏదైనా జరగవచ్చు. నేను చెప్తున్నాను దేవుని పేరట, యేసుక్రీస్తు నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు అమూల్యమైన ఒక ఇన్వాల్యుబుల్ ముత్యాన్ని, లెక్క కట్టలేనటువంటి వాల్యూ ఉన్నటువంటి ఒక ముత్యాన్ని నువ్వు సంపాదించుకున్నావా? వరాన్ని నీవు ధన్యురాలవు, నీవు ధన్యుడు. అందరు కళ్ళు మూసుకోండి. ఊరా బాల మాసాంకర తెరే షెకే. అందరూ లేచి నిలబడండి. థ్యాంక్ యూ జీసస్. అందరు లేచి నిలబడి కొద్దిసేపు నేను మనం ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. రిమాల గరుబాల శంక్రియ తరే పరోసుకో. Karnataka Group of Institutions is a jewel in the crown of this city and stands towering in the academic world. Karnataka Group of Institutions was established in the year 2003 with a noble mission of bringing world-class educational facilities to the doorsteps of students. Today, the branches of the educational institute have spread wide to accommodate courses like management, computers, pharmacy, nursing, and also junior college. Karnataka College Group of Institutions is known for its state-of-the-art facilities like hostels with a homely touch, cafeteria that caters to different palates and taste buds, techno-savvy gymnasium for health freaks, vast sports arena, and much more. Karnataka College Group of Institutions.